ఇస్రో లాంచ్ స్టేషన్ అనేది బేసికల్గా మనందరం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట అని వింటూ ఉంటాం ఇస్రో ఇప్పుడు సెకండ్ లాంచ్ పోర్ట్ లేదా లాంచ్ స్టేషన్ని తీసుకురాబోతోంది అది తమిళనాడులోని తూతుకుడి జిల్లాలో కులశేఖర్ పట్టణం అనే పల్లెటూరులో దాదాపు రెండు వేల ఎకరాలు దీనికోసం సేకరించారు ఇంకా కూడా సేకరించే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ సంవత్సరానికి దాదాపు ఇరవై నాలుగు శాటిలైట్స్ లాంచ్ చేయొచ్చంట అంట దీని ఖర్చు దాదాపు తొమ్మిది వందల ఎనభై ఆరు క్రోర్స్ అవుతుంది కోట్లు అవుతుందన్నమాట మోడీ గారు దీన్ని ఫౌండేషన్ వేశారు రెండు సంవత్సరాల్లో ఇది కంప్లీట్ కాబోతుంది బేసికల్గా దీన్ని స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ స్టేషన్గా ఉంచబోతున్నారు మనందరూ తెలుసు స్మాల్ శాటిలైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ చిన్న చిన్న శాటిలైట్స్ రెగ్యులర్గా మనం ట్రై చేస్తుంటాం పంపిస్తుంటాం అయితే ఎస్ఎస్ఎల్విస్ భవిష్యత్తులో ఎక్కువగా ప్రైవేట్ సెక్టర్కే వాళ్ళ చేతిలోకి వెళ్ళబోతున్నాయి అన్నమాట అంటే ఈ కులశేఖర పట్టణం అనేది ఎక్కువగా ప్రైవేట్ సెక్టర్ లాంచెస్ కోసం ఉపయోగించబోతున్నారని వార్తలు వస్తున్నాయి ఎస్ఎస్ఎల్విస్ అనేవి జనరల్గా ఫైవ్ హండ్రెడ్ కేజీస్ శాటిలైట్స్ను పైకి పంపిస్తుంటే అదేవిధంగా ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ లోయర్త్ ఆర్బిట్ అంటే ప్లానర్ ఆర్బిట్స్ వీటిలోంచే ఆ శాటిలైట్స్ను ఉంచబోతాయి అన్నమాట ఎస్ఎస్ఎల్వీస్ అనేవి జనరల్గా చాలా లో కాస్ట్ చాలా తక్కువ ఖర్చుతో తర్వాత లో టర్న్ అరౌండ్ టైం ఫ్లెక్సిబిలిటీ ఇన్ అకామిడేటింగ్ మల్టిపుల్ శాటిలైట్స్ అంటే చాలా శాటిలైట్స్ కలిపి పంపించడం చిన్న చిన్న శాటిలైట్స్ రకరకాల రీసెర్చ్ శాటిలైట్స్ ఇవన్నీ కూడా దాని తర్వాత లాంచ్ ఆన్ డిమాండ్ ఫీజిబిలిటీ కూడా ఉంటుంది ఇవన్నీ కూడా చిన్న తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఎస్ఎస్ఎల్విస్ లాంచ్ చేయొచ్చు అనమాట దీనికోసం ప్రత్యేకంగా ఈ ప్రాంతాన్ని పెట్టనున్నారు కులశేఖర్ పట్నం దగ్గర ఈ లాంచ్ స్టేషన్ మొత్తం ఎస్ఎస్ఎల్విస్ కోసం ఎక్కువగా డెడికేట్ చేయనున్నారనమాట అయితే అసలు కులశేఖర పట్నాన్ని ఎందుకు వీళ్ళు ప్రిఫర్ చేస్తారు ఇదంతా కూడా తెలియాలి జనరల్గా మనం పోలార్ ఆర్బిట్లోకి శాటిలైట్ లాంచ్ చేసినప్పుడు శ్రీహరికోట నుంచి అది శ్రీలంక మీదగా వెళ్తుంటాయి అది తప్పించడానికి మనం షార్ప్ టర్న్ ఇస్తాం అనమాట దీనికోసం మన ఇస్రో వాళ్ళు డాగ్ లెగ్ మ్యాన్యురింగ్ చేయాల్సి వస్తుంది శ్రీలంక మీద నుంచి వెళ్లకుండా ఉండటానికి డాగ్ లెగ్ మ్యాన్యువర్ చేయాల్సి వస్తుంది అంటే శ్రీలంక మీదకి పోకుండా షార్ప్ టర్న్ ఇవ్వాల్సి వచ్చిందనమాట ఇక్కడ ఫ్యూయల్ ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి అట్టించి పోకుండా స్ట్రైట్గా వెళ్ళటానికి కూడా ఈ లాంచ్ స్టేషన్ మనకి ఉపయోగపడుతుంది ఇక్కడ నుంచి లాంచ్ చేస్తే శ్రీలంక మీద నుంచి కాకుండా స్ట్రైట్గా మన శాటిలైట్స్ పోలార్ ఆర్బిట్లోకి వెళ్తాయి